అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇరువాడ గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారిని ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులు తవ్వేయడంతో రైతులు అభ్యంతరం తెలిపారు. జాతీయ రహదారి పక్కన పొలాలకు వెళ్లే రహదారి వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఇక్కడ రైతుల్ని, అమాయక ప్రజల్ని ఇవాళ ఆ టెంచ్ తవ్వడం ద్వారా వీళ్ళని విపరీతమైనటువంటి బాధలకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారనేటువంటి వంకతో రెవెన్యూ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి బల్లెడ్డి అప్పారావు అనేటువంటి వ్యక్తి రెవెన్యూ వాళ్ళని దగ్గరుండి తీసుకొని వచ్చి దగ్గరుండి ఆ టెంచ్ తవ్వించారనేటువంటిది మాకు ప్రత్యక్షంగా కనిపించినటువంటి వ్యవహారం. ఇది అత్యంత దుర్మార్గం. ఎమ్మెల్యే గారు చాలా మంచివారు, ఆయన సౌమ్యులు, ప్రజల కోసమే పనిచేస్తారు తప్ప ఇలాంటి వ్యక్తిగత కక్షలకు ఎప్పుడు పోయినటువంటి పరిస్థితి లేదు. గత 15 ఏళ్లుగా నాకు ఎమ్మెల్యే గారికి నాకు అన్నతమ్ముడు అనుకునేటువంటి పరిచయం ఉంది.